ప్రేక్షకులకు నా నమస్కారం. నేను కోటేశ్వరరావు నేరెళ్ళ. ఛానల్ చూసే ముందు, వీడియో చూసే ముందు ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మీరు మీ మొబైల్లో రైట్ సైడ్న సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్ లో ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. తర్వాత ఒక బెల్ గంట వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టుగా పరిగణలోకి వస్తుంది. తర్వాత నేను చేస్తున్న వీడియోలు మీరు చూసే అవకాశం కలుగుతారు. ఇప్పుడు దేశంలో అత్యంత భయానకమైన పరిస్థితి నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. సో పెద్దగా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం పలానా రాష్ట్రం మెరుగ్గా ఉంది, పలానా రాష్ట్రం మనకు పరిస్థితి బాధాకరంగా ఉంది అని చెప్పడానికి లేదు. దేశం మొత్తం అలాగే ఉంది. మొన్నటిదాకా ఈ ఎలక్షన్స్ మీద గౌరవ ప్రధానమంత్రి, గౌరవ హోంమంత్రి మనకు వాళ్ళు దాని మీద చూపిన శ్రద్ధ, ఈ సెకండ్ వేవ్ మనకు విస్తృతంగా మనకు విస్తరించి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒకరు ఇద్దరు లేక మొత్తం కుటుంబానికి కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICMR లాంటి సంస్థలు హెచ్చరించినప్పటికి కూడా, సో ఇష్టా రాజ్యంగా కుంభమేళా జరిపి మనకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు అంటారు గంగామాత దేక్తి. గంగామాత ఏం చూస్తుంది? గంగామాత చూస్తే మన కుంభమేళకి వెళ్ళిన వాళ్ళలో 90% కరోనా బాధితులు దేశం మొత్తం వెళ్లారు. కరోనా వచ్చి దేశం మొత్తం ఆ భక్తులు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ దాన్ని వ్యాప్తి చేశారు. ఇప్పుడు మనం ఢిల్లీలో మనకు 2010లో జరిగిన ముస్లిం మీటింగ్ గురించి మనం అంత పెద్ద ప్రచారం చేసిన మీడియా ఎవరు కూడా దీని గురించి, కుంభమేళ గురించి ఒక్క ముక్క రాయలేదు. అంటే ముస్లింలు ఇస్లాము ఆరు ఇతర మతస్థులు ఏమైతే ఉంటే వాళ్ళు చేసే విషయాలు అది తప్పైనా ఉప్పైనా దానికి ఎక్కువ ప్రచారం ఇచ్చి దాన్ని తప్పుగా చూపటం, అదే మనకు హిందువులకు సంబంధించిన పరిపాలకులు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన విషయాలైతే మీరు అత్యంత గోప్యంగా ఉంచి దాన్ని బయట ప్రచారం, అసలు కుంభమేళా జరిగినట్టు కూడా ఒక్క పేపర్ వాడు రాయలేదు. సో ఇది ఈ ఉన్నటి పరిస్థితి. బట్ మోడీ గారు దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పేసి అనుకున్నాము. ఆయన ఈ 7 సంవత్సరాల్లో ప్రజలను ఎన్ని విధాల కష్ట నష్టాలకు గురి చేశాడో మనందరికీ తెలుసు. డిమానిటైజేషన్ అప్పుడు ఏం జరిగిందో తెలుసు. రకరకాల మన పరిస్థితులు ఆ తర్వాత మార్చి 22న సడన్గా లాక్డౌన్ పెట్టేసేసి కోట్లాది మంది వలస కూలీలు దుస్థితి మనం చూశాము. సో ఇప్పుడు కోట్లు అందరూ చాలామంది చెప్తున్నారు ఒక షార్ట్ టర్మ్ మనము కర్ఫ్యూ పెట్టండి అని చెప్పేసేసి లాక్డౌన్ పెట్టండి అని చెప్పి చెప్తే దానికి మరి ఎందుకనో ఆయన మరి ఆయన లెక్క ఏముందో. దాన్ని అంతకుముందు చప్పట్లు కొట్టమంటే కొట్టాము, మనకి పూలు చల్లమంటే చల్లాము, దీపం వెలిగించమంటే వెలిగించాము. ఇప్పుడు ఆయన చెప్తే అది ఏదని చెప్తే అది చేయడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆయన మరి చెప్పకుండా మనకు పరిస్థితి చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ కార్యకర్తల మీద దాడి జరుగుతుంది అని దాని గురించి గవర్నర్ గురించి గవర్నర్ గారితో మాట్లాడి అలాంటి మీద ఉన్న చూపిన శ్రద్ధ, ఈ అలా ఆక్సిజన్ అందలేదు, ఆక్సిజన్ అందలేదంటే 74 సంవత్సరాల తర్వాత డెవలపింగ్ కంట్రీ చైనా కంటే ముందుకు దూసుకుపోవాలని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న డబ్బాలు కొట్టే కంట్రీ ఆక్సిజన్ కూడా సప్లై చేసుకోలేని స్థితిలో ఉంది అంటే మరి దీనికి మనం గర్వపడాలో సిగ్గుపడాలో పాలకులు ప్రజలు తెలుసుకోవాలి. సరే అసలు విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితులలో మాస్క్ లేకుండా బయటికి పోవద్దు అని ప్రజలు మన ప్రభుత్వాలు పదే పదే చెప్తున్నారు, మీడియా చెప్తుంది, డాక్టర్లు కూడా ప్రతి వాళ్ళు వీడియోస్ బోల్డ్ అన్ని వీడియోస్ పెడుతున్నారు. అయినా కూడా జ్ఞానం లేని కొంతమంది బయటకు వస్తున్నారు. సో దానికి పాతకాలంలో ఈ ఇలాగా మాస్క్ లేకుండా వచ్చినందుకు వెస్ట్ బెంగాల్లో పాల ప్యాకెట్కి వచ్చిన ఒక యువకుణ్ణి, పిల్లోడు ఏడుస్తుంటే పాల ప్యాకెట్కి వచ్చిన యువకుణ్ణి చావుగొట్టారు. అలాగే చీరాల్లో ఇంకొక ఎస్ఐ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ను మాస్క్ లేకుండా బయటకు వచ్చాడని చావుగొట్టాడు. దాని తర్వాత మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల జిమ్మెక్కులు చేశారు.
అలాగే ఇంకో చోట ఈ ఇలాగా చాలా సంఘటనలు జరిగాయి. సో మనము రేపు కర్ఫ్యూ సడన్ గా పెట్టినా కూడా దయచేసి ప్రజల ప్రాణాలు మళ్ళా కరోనా ప్రాణ భయంతో ఉన్న వాళ్ళ ప్రాణాలు దయచేసి పోలీసు వాళ్ళు మళ్ళా దాన్ని మానవత దృక్పథంతో ఎవరిని కూడా లాఠీ ఎత్తి కొట్టినట్టుగా తెలిస్తే అంతకంటే దుర్మార్గము దేశ ద్రోహం ఇంకోటి ఉండదు. సో వాళ్లకు చెప్పండి, ఎవరైనా మాస్క్ లేకపోతే మీ దగ్గర మాస్కులు పెట్టుకోండి, ప్రతి వాళ్ళకి సప్లై చేయండి. వాళ్ళ దగ్గర 200-500 రూపాయలు తీసుకొని కమిషన్ వ్యాపారం చేయడానికి కాదు, లేని వాడికి ఇవ్వండి. రెండోసారి మూడోసారి అదే వ్యక్తి తప్పు చేస్తే శిక్షించండి, అతను తీసుకెళ్లి జైల్లో పెట్టండి. అంతేగాని మీరు కేవలము ఏదో మనకు 200-500 రూపాయలు మాస్క్ లేని దానికి మీరు ఫైన్ వేసి అది కట్టకపోతే వాళ్ళని హింసించి నా దగ్గర డబ్బులు లేవంటే కొట్టి చంపటం అనేది మనకి మీదట జరగకుండా చూడాలని చెప్పేసి మనకు గౌతమ్ డీజీపీ గౌతమ్ గారు కూడా ఆయన కూడా వాళ్ళకు చెప్పారు, మనకు ప్రజలను ఎవరిని హింసించొద్దని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. మన తెలంగాణలో కూడా పోలీసు డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు అదే రకమైన సూచనలు అక్కడ పోలీసు వ్యవస్థకిచ్చి ఏ ఒక్క వ్యక్తి మీద పోలీసు లాఠీ ఎత్తకూడదు అనే విషయాన్ని మాత్రం గుర్తు చేయాలని చెప్పేసి. సో ప్రభుత్వం ఈ ప్రజలకున్న భయాందోళనను మనకు కనీసం ఈ భయంతో చనిపోకుండా మీరు నివారించలేకపోతే ప్రజాప్రభుత్వాలు ఉండి మరి ప్రజలు ఈ రకంగా పిట్టల్లాగా రాలిపోతుంటే మరి దీంతకంటే మనము దీన్ని ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మనకు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ను మెడికల్ ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేసి త్వరగా సరైన నిర్ణయం తీసుకుని ప్రజల జీవితాలను మనకు నిలబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.